हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु मी अंदर की डाक्रा महिलालु सुन्ना वड्डी अमौंट अनेदी वाळ्ळंदर की डिपॉजिट अयिंदी। आ अमौंट अनेदी अप्पु खातालो पडिंदी। सो चाला मंदिकी उन्न डौट एंटंटे, माकु अप्पु खातालो अमौंट पडिंदी, मेमु मनी विथ्रा चेसुकोलेकपोतुन्नाम, अदी विथ्रा एला चेसुकोवाली अनी चाला मंदिकी उन्न डौट। सो ई डौट क्लियर चेयडानिके ई वीडियो चेस्तुन्नानु। ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి। అంతకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని గనుక మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి। అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఇలా చేస్తే నేను చేసే యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు। సో ఇక టాపిక్ లోకి వచ్చినట్లయితే, డాక్రా మహిళలు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ సున్నా వడ్డీ అమౌంట్ అయితే డిపాజిట్ అయిపోయింది। అయితే ఆ అమౌంట్ అనేది అప్పు ఖాతాలో పడింది। ఈ అప్పు ఖాతాకు ఎవరి మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటుందో వాళ్ళందరికీ మెసేజ్ వచ్చింది। అయితే ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే, ఈ అమౌంట్ అనేది అప్పు ఖాతాలో పడింది, మేము ఎలా విత్డ్రా చేసుకోవాలి అని। సో కొంతమంది బ్యాంక్ వెళ్లి అడిగినప్పుడు మీ అమౌంట్ అనేది అప్పు ఖాతాలో పడింది కాబట్టి మీరు విత్డ్రా చేసుకోలేరు అని చెప్తున్నారట। మీకు అప్పు ఖాతాలో పడింది కాబట్టి మీరు అందరూ ఒక పని చేయొచ్చు। మీరు ప్రతి నెల రెండు అకౌంట్స్ లో డబ్బులు కడుతూ ఉంటారు। ఒకటి అప్పు ఖాతాకు సంబంధించిన దానిలో డబ్బు కడతారు, రెండోది పొదుపుకు సంబంధించిన అకౌంట్ లో డబ్బు కడుతుంటారు। మీరు అప్పు ఖాతాలో నెలకి 20,000 కడుతున్నారు అనుకోండి। ఫర్ ఎగ్జాంపుల్, మీ గనుక 25,000 సున్నా వడ్డీ అమౌంట్ అప్పు ఖాతాలో పడితే మీరు ఈ నెల అప్పు ఖాతాలో అమౌంట్ కట్టవలసిన అవసరం లేదు। మీరు డైరెక్ట్ గా పొదుపు ఖాతాలో ఎంతైతే ప్రతి నెల కడుతున్నారో ఆ అమౌంట్ మాత్రం కడితే సరిపోతుంది। సో అలాంటప్పుడు మీకు ఒక నెల అమౌంట్ అనేది సేవ్ అవుతుంది, కాబట్టి మీ అమౌంట్ ని విత్డ్రా చేసుకున్నట్టు అవుతుంది। నెక్స్ట్ మంత్ కూడా 20,000 కట్టకుండా 15,000 కడితే మొత్తం మీకు వచ్చిన 25,000 సున్నా వడ్డీ అనేది విత్డ్రా చేసుకున్నట్లు అవుతుంది। ఇలా కాకుండా మీకు విత్డ్రా చేసుకోవడానికి ఇంకొక మార్గం కూడా ఉంది। మీరు బ్యాంకుకు వెళ్లి జగన్ గారు వేసిన సున్నా వడ్డీ డబ్బులు మా డ్వాక్రా గ్రూప్ యొక్క అప్పు ఖాతాలో పడ్డాయి, దాన్ని పొదుపు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేస్తే మేము విత్డ్రా చేసుకొని మా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరం పంచుకుంటామని బ్యాంక్ మేనేజర్ కి ఒక అర్జీ పెట్టుకోండి। ఇలా చేస్తే బ్యాంక్ మేనేజర్ దాన్ని అప్రూవ్ చేసి ఆ అమౌంట్ అంతటిని అప్పు ఖాతా నుండి పొదుపు ఖాతాకు ట్రాన్స్ఫర్ చేస్తారు। మీరు పొదుపు ఖాతా నుండి ఆ అమౌంట్ ని ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు। ఈ విషయం చాలా మందికి తెలియక అప్పు ఖాతాలో పడింది కాబట్టి విత్డ్రా చేసుకోలేము, ఒక నెల మనం పొదుపు కట్టకుండా ఉంటే సరిపోతుంది అని అనుకుంటున్నారు। మీరు కనుక బ్యాంక్ వెళ్లి మేనేజర్ తో మాట్లాడి అప్పు ఖాతా నుండి పొదుపు ఖాతాలోకి సున్నా వడ్డీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేపించుకుంటే మీరు ఎప్పుడైనా పొదుపు ఖాతా నుండి అమౌంట్ ని గ్రూప్ లీడర్లు విత్డ్రా చేసుకోవచ్చు। సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో। ఈ వీడియో మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నా। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి।